హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గుండెపోటు రాకుండా మీరు వందేళ్ళు బతకాలనుకుంటున్నారా? అయితే హార్ట్అటాక్ ని దూరం చేసే సరికొత్త మెడిసిన్ మన ఇండియన్ మార్కెట్ లోకి వచ్చేసిందన్న విషయం మీకు తెలుసా? అదేంటంటే ఇంగ్లిసరిన్. అసలు ఇంగ్లిసరిన్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది, ఎవరెవరు తీసుకోవాలి, దీని వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఈ అంశం గురించి డిస్కస్ చేయడానికి ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కాలా జితేందర్ జైన్ గారు ఫ్రమ్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ నుంచి. నమస్తే సార్. నమస్కారం అమ్మ. సార్ ఈ రోజుల్లో చూసుకుంటే అసలు 20s 30s 40s ఏజ్ తో రిలేషన్ లేకుండా హార్ట్ అటాక్స్ తో చాలా మంది చనిపోతున్నారు, ఎక్కడికక్కడ కొలాప్స్ అయిపోతున్నారు సార్, దీనికి రీజన్స్ ఏంటి? సో మీరు అన్నట్టుగా హార్ట్ అటాక్స్ అనేది తీసుకున్నట్లయితే, అంటే ఈ గుండెపోటు అంటాం, సో ఈ గుండెపోటు తీసుకున్నట్లయితే ఇంతకుముందు 50s+ ఉన్న వాళ్ళకి, లైక్ వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి, వాళ్ళకి హార్ట్ అటాక్స్ అనేది వచ్చేది. కానీ మీరు కోవిడ్ ఏరా తీసుకున్న తర్వాత, అంటే కోవిడ్కి ముందు తీసుకుంటే అలానే ఉండేది, చాలామందిలో 50s తర్వాతనే హార్ట్ అటాక్స్ అనేది చనిపోయారనేది తెలిసేది. కానీ కోవిడ్ తర్వాత అంటే ఈ సినారియో అంతా చేంజ్ అయిపోయింది. ఈవెన్ యంగ్స్టర్స్ లైక్ 30s, లైక్ 25s, అంటే ఇది ఎప్పుడు ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా, అంటే ఎవరికైనా షుగర్ ఉంది, బీపీ ఉంది, వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చాయనేది మనం వింటూ ఉంటాం ఎప్పుడైనా. కానీ షుగరు బీపీ ఏమీ లేకుండా మంచిగా అథ్లెట్స్ ఉన్న వాళ్ళు కూడా సడన్గా హార్ట్ అటాక్స్ బారిపై చనిపోతున్నారు. సో ఏజ్ అంటే వయసుతో సంబంధం లేకుండా, పెద్ద చిన్న తేడా లేకుండా, అంటే మగాళ్ళు పురుషులు అంటే ఫీమేల్స్ అయినా మేల్స్ అయినా, అసలు సెక్స్తో కూడా సంబంధం లేకుండా ఎవరికైనా ఈ హార్ట్ అటాక్స్ రావడం అనేది ఇప్పుడు తరచుగా వినే మనం న్యూస్లో వినే ఇయర్స్ అబ్బాయి కూడా ఇక్కడికక్కడ కాలేజ్లో కొలాప్స్ అయిపోయాడు. సో దీనికి ప్రధానంగా ముఖ్య కారణాలు కొన్ని ఉన్నాయేమో. ఒకటి, ఈ కోవిడ్ తర్వాత అనేది సినారియో మొత్తం చేంజ్ అయింది. ఒకటి బికాస్ ఆఫ్ జీవనశైలి. అంటే ఇంతకుముందు జీవనశైలి ఏంటంటే మనం అంతా యాక్టివ్ ఉండేటోళ్ళం, నడిచేటోళ్ళము, అంటే మనం ఒక మంచి ఫుడ్ని తీసుకోవడము, అంటే ఒక మంచి లైఫ్ స్టైల్, స్ట్రెస్ ఫ్రీ ఎన్వైరన్మెంట్లో అవన్నీ ఉండేది. కానీ ఈ లాస్ట్ 10-15 ఇయర్స్లో ఈ జీవనశైలి వెస్టర్నైజేషన్ కాన్సెప్ట్, అర్బనైజేషన్ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత చాలామంది ఏంటంటే ఈ యంగ్స్టర్స్ హార్ట్ అటాక్ రావడం అనేది జరుగుతుంది. సో దీంతో పాటు మనం అనుకున్నట్టుగా ఎవరైతే షుగర్ ఉంటుందో, ఎవరైతే షుగర్ అన్కంట్రోల్ ఉంటుందో, మధుమేహము, ధూమపానం చేసేటోళ్ళు, లేకపోతే మన బీపీ రక్తపోటు ఎక్కువ ఉన్న వాళ్ళకి, తర్వాత కొలెస్ట్రాల్, ఎస్పెషల్లీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఎస్పెషల్ ఒబేసిటీ పేషెంట్స్, ఎవరైతే వెయిట్ ఎక్కువ ఉంటుందో, మోర్ దెన్ బిఎంఐ మోర్ దెన్ 35 ఉంటుందో, సో వీళ్ళందరూ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఈ హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కంపేర్ టు నార్మల్ ఇండివిజువల్స్. సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అని చెప్తారు. సో ఎవరికైతే 2 కంటే 3 రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటుందో, లైక్ ఒక పేషెంట్కి షుగరు, బీపీ అండ్ కొలెస్ట్రాల్ ఉందనుకో, వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. సో ఇలాంటి పేషెంట్స్నే మేము ఏం చేస్తామంటే, ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి మేము స్క్రీన్ చేసేసి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసుకుని వాళ్ళకి నిజంగానే బ్లాకేజెస్ ఉన్నాయా లేవా అని తెలుసుకోవడానికే ఈ హెల్త్ స్క్రీనింగ్, ఈ చెకప్స్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో కమింగ్ టు మెయిన్ పాయింట్ ఏంటంటే సార్, ఈ ఇంగ్లిసరిన్ మెడిసిన్ అనేది ఒకటి వచ్చింది అంటున్నారు కదా, సో ఏంటి ఆ మెడిసిన్, ఎలా వర్క్ చేస్తుంది అంటారు? సో ఈ హార్ట్ అటాక్స్ అనేది తీసుకున్నట్లయితే మెయిన్ ఎందుకు వస్తుంది అంటే, ఈ గుండె రక్తనాలు ఏదైతే ఉంటాయో హార్ట్లో, ప్రధానంగా 3 రక్తనాలు ఉంటాయి ఏది హార్ట్కి సప్లై చేసేది. సో లెఫ్ట్ హార్ట్కి మొత్తం 2 రక్తనాలు ఉంటాయి, రైట్ సైడ్కి 1 రక్తనాలు ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ చెడు కొలెస్ట్రాల్ అంటారు, మనకు తెలిసిందే కొలెస్ట్రాల్ అనేది వింటూ ఉంటాం బేసికల్గా. సో ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఏదైతే ముఖ్యంగా, అంటే చెడు కొలెస్ట్రాల్ చాలా రకాలు ఉంటాయి, ఎల్డిఎల్, విఎల్డిఎల్, ట్రైగ్లిసరైడ్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ దాంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ మనకు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. సో ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎప్పుడైతే బ్లడ్ లెవెల్స్లో ఎక్కువ ఉంటుందో, ఈ ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ అనేది దాని ఒక వాల్స్లో, అంటే ఈ రక్తనాళాలు ఏదైతే ఉంటాయో దాని వాల్స్ లో పోయి డిపాజిట్ అవుతా ఉంటుంది. ఈ డిపాజిషన్ అనేది 1 డేలో అవ్వద్ది అండి, అది గుర్తు పెట్టుకోవాల్సింది. చాలా మంది ఏమంటుంటారంటే హార్ట్ అటాక్స్ అనేది సడన్ గా వచ్చేస్తాయి, సడన్ గా చనిపోతారు, అది కాదు. సో ఏదైతే ఈ కొలెస్ట్రాల్ ఉంటుందో, ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎప్పుడైతే బ్లడ్ లెవెల్స్ ఎక్కువ అవుతుందో, క్రమేపీణా అంటే మెల్లగా స్లోగా ఓవర్ ద ఇయర్ ఆఫ్ టైం మెల్లమెల్లగా దానికి వాల్స్ లో డిపాజిట్ అవుకుంటూ ఈ బ్లాకేజెస్ అనేది పెరుగుకుంటూ పోతుంది. సో ఈ బ్లాకేజెస్ ఎప్పుడైతే 70% కంటే ఎక్కువ వస్తుందో అప్పుడు పేషెంట్కి సింప్టమ్స్ అనేది బయటపడుతుంది. లైక్ నడిస్తే ఆయాసం రావడం, మెట్లెక్కితే ఆయాసం రావడం, ఛాతీలో నొప్పి రావడం. సో ఈ 70% ఎందుకు అంటారంటే, ఈ 70% బ్లాకేజెస్ ఈ కొలెస్ట్రాల్ వల్ల రావడం వల్ల ఈ బ్లడ్ సప్లై ఏదైతే గుండె కండరాలకు వెళ్తుందో అది తగ్గిపోతుంది. సో నడిచేటప్పుడు ఆ సప్లై సరిపోదు, దాని సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్ అని చెప్తారు. సో అప్పుడు పేషెంట్కి ఈ సింప్టమ్స్ అనేది బయటపడుతుంది. సో ఛాతిలో నొప్పి రావడం, ఆయాసం రావడం, ఈ మెయిన్ లక్షణాలు అన్నట్టు. సో ఎప్పుడైతే ఈ రక్తనాళ 100% బ్లాక్ అవుతుందో ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ వల్ల, అప్పుడు హార్ట్ అటాక్ అనేది వస్తుంది. అప్పుడు గుండె కండరాలు అనేది ఎఫెక్ట్ అయ్యి పేషెంట్కి మేజర్ హార్ట్ అటాక్, మైనర్ హార్ట్ అటాక్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే, సో మీరు చెప్పినట్టుగా ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఇంపార్టెంట్ కొలెస్ట్రాల్ అంటారు. అంటే మా టార్గెట్ యాజ్ ఏ కార్డియాలజిస్ట్ ఆర్ ఏ ఫిజిషియన్, మా టార్గెట్ అంతా ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గడానికే ఇవన్నీ చేస్తాం. సో ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గడానికి మనకు తెలుసు మందులు చాలా ఉన్నాయి,
సో ఈ అలోపతిలో మనం వాడే యాజ్ ఎ కార్డియాలజిస్ట్గా మేము స్టాటిన్ థెరపీ అనేది వాడతాం, చాలామంది వింటారు. సో ఈ స్టాటిన్ థెరపీ ఏం చేస్తుంది, ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంది. సపోజ్ ఒక పేషెంట్కి 180-190 కొలెస్ట్రాల్ ఉందనుకోండి ఎల్డిఎల్, సో దాని మా టార్గెట్ 70 కంటే తక్కువ రావడానికి ప్రయత్నం చేస్తాం. సో ఈ స్టాటిన్ థెరపీ ఏదైతే ఇస్తామో చాలామందికి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 50% కంటే తగ్గిపోవాలి, అది మా టార్గెట్. ఓకే, కానీ చాలామందిలో 50% కంటే ఎక్కువ తగ్గదు. సో 180 ఉన్న వాళ్ళకి 50% అట్లీస్ట్ 90 వస్తుంది. కానీ స్టడీస్ ఏం చెప్తాయంటే ద లోవర్ ద ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ద బెటర్ విల్ బి ద పేషెంట్ ఫర్ ద లాంగ్ టర్మ్. అంటే కొలెస్ట్రాల్ ఎంత తగ్గిస్తే, ఎస్పెషల్లీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎంత తగ్గిస్తే మనకి హార్ట్ అటాక్ రాకుండా మనం నివారించవచ్చు. ఓకే, సో దానికి మేము స్టాటిన్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ స్టాటిన్ థెరపీ కల్లా చాలామందికి 50% కంటే ఎక్కువ రిడక్షన్ అనేది జరగట్లేదు. సో 50% రానప్పుడు ఎల్డిఎల్ మోర్ దెన్ 90-100 ఉంటుంది. సో అప్పుడు మేము నాన్ స్టాటిన్ థెరపీకి వెళ్తాం. సో ఈ నాన్ స్టాటిన్ థెరపీ ఏంటంటే ఎసిటిమైబ్ అనే టాబ్లెట్ కూడా ఇస్తాం. కానీ ఎసిటిమైబ్ టాబ్లెట్ ఇచ్చిన తర్వాత కూడా కొలెస్ట్రాల్ అనేది 70 కంటే తక్కువ రాదు. సో అందుకనే ఈ రీసెర్చ్, ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మీద రీసెర్చ్ చేయడం జరిగింది. దాంట్లో కొత్త మందులు ఇప్పుడు వచ్చిన మార్కెట్లో ఒకటి పీసీఎస్కే 9 inhibitors, ఇంకోటి ఇంక్లిసెరాన్. ఈ రెండు ఇంజెక్షన్స్ ఏం చేస్తాయంటే ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఇంకా తగ్గడానికి పనిచేస్తుంది. సో ఏదైతే ఈ స్టాటిన్ థెరపీ యాక్షన్ ఉంటుందో అది కాకుండా ఈ ఇంక్లిసెరాన్ ఇంజెక్షన్ అనేది వేరే మెకానిజం ద్వారా యాక్ట్ చేసుకుని ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గడం జరుగుతుంది. ఓకే, సో చెప్పుకుంటే అయితే ఇది నాన్ స్టాటిన్ థెరపీ. కామన్గా మనం చూసే ప్రేక్షకులు చాలా మంది వాడుతూ ఉంటారు ఈ స్టాటిన్స్ అనేవి. సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఇంపార్టెన్స్ జనాలకు తెలియాలి. ఇంక్లిసెరాన్ వల్ల అసలు ఎవరెవరు యూస్ చేయాలి, ఎవరెవరు యూస్ చేయకూడదు? సో నేను చెప్పినట్టుగా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ద లోవర్ ద ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ద బెటర్ విల్ బి ద ప్రాగ్నోసిస్. అంటే పేషెంట్ ఎన్ని సంవత్సరాలని మన లైఫ్ని ప్రొలాంగ్ చేస్తామని తెలుసుకోవడానికి ఈ కొలెస్ట్రాల్ తగ్గడానికి ప్రయత్నం. సో మీరు అన్నట్టుగా ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ టార్గెట్, ఒకవేళ పేషెంట్కి స్టంట్ పడ్డది అనుకోండి, లైక్ 2 stunts or 3 stunts పడ్డాయి అనుకోండి, వన్ ఎల్డిఎల్ గోల్ అనేది నార్మల్ పేషెంట్ కంటే ఇంకా తక్కువ ఉండాలి. అర్థమవుతుంది? సో నార్మల్గా టార్గెట్ 70 ఉంటుంది. లైక్ షుగర్ పేషెంట్లు అనుకోండి, వాళ్ళు ఎల్డిఎల్ గోల్ అనేది 70. వేరే పేషెంట్ విత్ మల్టిపుల్ స్టంట్స్ ఉన్నాయి, లైక్ 2-3 stunts వేశారు, లేకుంటే పేషెంట్కి బైపాస్ అయింది, సో మళ్ళీ వానికి అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని 55 కంటే తక్కువ చేస్తాం, అది మా టార్గెట్. సపోజ్ రెండోసారి హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని ఇంకా తగ్గడానికి లెస్ దాన్ 40 ఇస్ ద టార్గెట్. సో ఈ టార్గెట్ అచీవ్ చేయడానికి ఈ మందులు సరిపోవు. అందుకని ఈ నాన్ స్టాటిన్ థెరపీలో ఇప్పుడు ఇంక్లిసెరాన్, పీసీఎస్కే 9 inhibitors అనేది మార్కెట్లో వచ్చింది. ఓకే, సో ఈ ఇందులో మీరు అన్నట్టు పీసీఎస్కే 9 inhibitors అంటే ఏంది? పీసీఎస్కే 9 inhibitors అన్నట్టుగా అది కూడా ఇంజెక్టబుల్ ఫామ్. ఇప్పుడు చాలామందిలో స్టాటిన్ డైలీ వాడాలంటే చాలామంది వాడలేరు, ఎందుకంటే డైలీ టాబ్లెట్ వేసుకోవాలంటే చాలామందికి నచ్చదు, కాంప్లియన్స్ ఉండదు. సో అప్పుడు ఈ ఇంజెక్టబుల్ ఫామ్ అనేది బయటకు వచ్చింది అనమాట. సో ఈ ఇంజెక్షన్ ఏంటంటే డైలీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇట్ ఈస్ యూస్డ్ ఓన్లీ 3-6 months ఒకసారి. ఈవెన్ ఇంక్లిసెరాన్ కూడా? ఎస్. సో డిఫరెన్స్ ఏంటంటే పీసీఎస్కే 9 inhibitors అనేది నెలకు 2 సార్లు ఇంజెక్షన్ ఇస్తాము, వేరస్ ఇంక్లిసెరాన్ అనేది 6 months ఒకసారి ఇంజెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అది పాయింట్. సో గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయి సార్, మరి ఎవరెవరు తీసుకోవాలో చాలా క్లియర్ గా చెప్పారు, మరి ఇది సేఫ్ మెడికేషనా కాదా? సో మీరు అన్నట్టు ఈ ఇంక్లిసెరాన్ అనేది ఎవరెవరు వాడతారు? సో ఒకటి, పేషెంట్స్ ఎవరికైతే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అచీవ్ అవ్వదో, లైక్ ఎల్డిఎల్ లెస్ దాన్ 40 అవ్వదో, ఎస్పెషల్లీ ఇన్ హై రిస్క్ పేషెంట్స్ అంటారు. సో హై రిస్క్ పేషెంట్స్ ఎవరెవరు? పేషెంట్ ఎవరికైతే మెయిన్ వెజల్లో బ్లాక్ ఉందో, లెఫ్ట్ మెయిన్ డిసీజ్ అంటారు, ఆర్ మల్టిపుల్ వెజల్ బ్లాకేజెస్, ట్రిపుల్ వెజల్ డిసీజ్ అంటారు, ఆర్ పేషెంట్ విత్ డయాబెటీస్ విత్ మల్టిపుల్ బ్లాకేజెస్, ఆర్ పేషెంట్ విత్ ఎల్వీ డిస్ఫంక్షన్, లైక్ పంపింగ్ వీక్ అయింది. నార్మల్గా మనకు తెలుసు ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనేది 60% కంటే ఎక్కువ ఉండాలి. ఎప్పుడైతే ఎజెక్షన్ ఫ్రాక్షన్ లెస్ దాన్ 40% పడుతుందో అలాంటి పేషెంట్స్కి రిస్క్ ఎక్కువ ఉంటుంది హార్ట్ అటాక్స్ మళ్ళీ రావడానికి. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ ఇంక్లిసెరాన్ పనిచేస్తుంది. ఆర్ లాంగ్ స్టంట్స్, స్టంట్స్ మోర్ దాన్ 60 mm, అలాంటి పేషెంట్స్లో కూడా మనకు ఇది ఉంటుంది, అంటే ఇవ్వడం జరుగుతుంది. సో అట్లా కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. అందరి పేషెంట్స్కి ఇంక్లిసెరాన్ ఇవ్వమండి. సో ఇంక్లిసెరాన్ అనేది ఓన్లీ ఎప్పుడైతే ఎల్డిఎల్ గోల్ అచీవ్ అవ్వదో, లైక్ లెస్ దాన్ 70 అవ్వదో, అలాంటి పేషెంట్స్కి ఇంక్లిసెరాన్ ఇవ్వడం జరుగుతుంది. సో ద అడ్వాంటేజ్ ఏంటంటే రోజు టాబ్లెట్ మింగాల్సిన అవసరం లేదు, స్టాటిన్ థెరపీ డైలీ వాడకుండా 6 months ఒకసారి ఇంజెక్షన్ తీసుకోవాలి. సో మీరు అన్నట్టుగా స్టడీస్ ఉన్నాయా అంటే డెఫినెట్గా ఇప్పుడు వచ్చిన కొత్త స్టడీస్లో తీసుకున్నట్లయితే ఓరియాన్ ట్రయల్స్ అని వచ్చాయి, ఓరియాన్ 9, ఓరియాన్ 10, ఓరియాన్ 11 ట్రయల్స్. సో ఈ ఓరియాన్ ట్రయల్స్లో ఏం చెప్పడం జరిగిందంటే పేషెంట్స్ ఎవరైతే స్టాటిన్ థెరపీ మీద ఉన్నారో వాళ్ళ మీద ఇంక్లిసెరాన్ యాడ్ చేశారు, ఇంకో పేషెంట్స్ ఓన్లీ స్టాటిన్స్ వాడారు.
ఈ రెండింటిని కంపేర్ చేయడం జరిగింది. ఈ రెండు కంపారిజన్ ఏం తెలిసింది అయితే, ఎవరైతే స్టాటిన్తో పాటు ఈ ఇన్సులిన్ అండ్ ఇంజెక్షన్స్ వాడారో వాళ్ళ దాంట్లో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ చాలా తగ్గి వాళ్ళకి ఈవెన్ ట్రీట్స్ అంటారు, లైక్ మళ్ళీ హార్ట్అటాక్ రావడం, స్ట్రోక్ రావడం అనేది చాలా వరకు తగ్గిపోయింది. సో ఆ బెనిఫిట్ కనిపించింది కాబట్టి ఈ ఇన్సులిన్ అనేది మనకు ఎఫ్డీఏ అప్రూవ్ చేయడం జరిగింది, మన కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియా కూడా అప్రూవ్ చేయడం జరిగింది. ఈ 6 మంత్స్ బ్యాక్ అనేది ఇంజెక్షన్ మన మార్కెట్లో రావడం జరిగింది. ఓకే, మీరు చెప్తున్న దాన్ని బట్టి అయితే దిస్ ఇస్ అ సేఫ్ మెడిసిన్ అని నాకైతే అర్థమవుతుంది సార్. కమింగ్ టు కాంట్రా ఇండికేషన్ సార్, అసలు కొంతమంది అవాయిడ్ చేయాలి, తీసుకోకూడదు అని ఒక పర్టికులర్ కేటగిరీ పీపుల్ ఉన్నారంటారా? లేదండి, ఇన్సులిన్ ఈజ్ అ సేఫ్ ఇంజెక్షన్ యాజ్ పర్ ద ట్రయల్స్, లైక్ ఐ సెడ్ ఓరియన్ 9, 10, and 11. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇది మన చర్మం కింద ఇస్తామండి, ఇట్ ఈస్ గివెన్ సబ్కంటిన్యూస్లీ ఎవ్రీ 6 మంత్స్. సో ఫస్ట్ ఇంజెక్షన్ ఇప్పుడు తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఇంజెక్షన్ 3 నెలల తర్వాత ఒక ఇంజెక్షన్ తీసుకుంటాం, తర్వాత ఎవ్రీ 6 మంత్స్ ఒకసారి ఇచ్చుకుంటూ పోతాం. సో జనరల్గా అన్ని ట్రయల్స్ అనేది 3 ఇయర్స్ వరకు చేసిన స్టడీస్ ఇవ్వండి. ఓకే, సో ఇంకా లాంగ్ టర్మ్ స్టడీస్ ఇంకా రావాలి. సో ఇప్పుడు వచ్చిన 3 ఇయర్ స్టడీస్లో చెప్పినట్టుగా ది రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్, ఎంకరేజింగ్ రిజల్ట్స్ ఉన్నాయి. సో చాలామందిలో ఎల్డిఎల్ టార్గెట్ less than 40 అచీవ్ అయింది. సో దీనివల్ల హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి అన్నట్టుగా ఈ స్టడీస్లో తెలిసింది. సో మెయిన్ సైడ్ ఎఫెక్ట్స్ అంటారా, చాలా మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి, లైక్ స్కిన్ కింద ఇచ్చామనుకోండి రియాక్షన్స్ రావచ్చు, అలర్జీస్ రావచ్చు, కొందరికి జలుబు దగ్గు రావచ్చు, ఇలాంటి మైనర్ రియాక్షన్స్ ఉన్నాయి, కానీ మేజర్ రియాక్షన్స్ ఏమీ లేవు. సో ఇట్స్ ఎ సేఫర్ మాలిక్యూల్ టు గో ఆన్. సో నార్మల్గా టాబ్లెట్స్ అయితే మీరు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు మీ పేషెంట్స్కి, అది అందరికీ అందుబాటులో ఉంటుంది, మరి ఈ ఇన్సులిన్ అనే ఇంజెక్షన్ అనేది మనకి మార్కెట్లోకి అందుబాటులో ఉంటుందా ప్రతి ఒక్కరికి? యా, సో మీరు అన్నట్టుగా స్టాటిన్ థెరపీ అనేది చాలా ఈజీ మాలిక్యూల్, అంటే ఎవరైనా కొనొచ్చు, 10 రూపాయల టాబ్లెట్, 15 రూపాయల టాబ్లెట్ ఉంటుంది, లైఫ్ లాంగ్ డైలీ వేసుకోవాలి ఉంటుంది. కానీ ఇన్సులిన్ టాబ్లెట్ ఏంటంటే, ఇంజెక్షన్ ఏంటంటే, ఈ ఇంజెక్షన్ అనేది మన ఇప్పుడు కొత్త మార్కెట్లో కొత్తగా రావడం జరిగింది. సో దీని మీద చాలా పరిశోధనలు జరిగాయి, క్రోర్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి దీని యొక్క కాస్ట్ అనేది చాలా ఎక్కువ. సో ఇప్పుడు మార్కెట్లో తీసుకుంటే దీని కాస్ట్, ఈచ్ ఇంజెక్షన్ ఆఫ్ ఇన్సులిన్ విల్ కాస్ట్ 1,20,000 రూపీస్. సో దానికి డిస్కౌంట్ పోయినా కానీ మన చాలా మంది పేద ప్రజలు తీసుకోలేరు. సో ద ప్రాబ్లమ్ ఇస్ దట్ ఈస్ ఇన్సూరెన్స్ డస్ నాట్ అప్రూవ్ ఆల్ దిస్ థింగ్స్. బట్ ద గుడ్ న్యూస్ నౌ ఏంటంటే, సమ్ ఆఫ్ ది ఇన్సూరెన్స్ కంపెనీస్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టు గివ్ ఇట్ అట్ లోవర్ కాస్ట్. సో ఇది ఇన్సూరెన్స్లో కూడా కవర్ అవుతుంది. సో మీరు అన్నట్టుగా అందరి పేషెంట్స్కి ఇన్సులిన్ అవసరం లేదు. ఎవరికైతే రిస్క్ ఎక్కువ ఉంటుందో హార్ట్అటాక్కి, మళ్ళీ రావడానికి హార్ట్అటాక్ రిస్క్ ఎక్కువ ఉంటుందో, ఎవరికైతే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కంట్రోల్ అవ్వట్లేదో, ఏది స్టాటిన్ తరపుతోటి లేకుంటే స్టాటిన్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందో, వాళ్ళకి ఇన్సులిన్ ఇంజెక్షన్ అనేది పనిచేయడం జరుగుతుంది. సార్ మీరు చెప్తున్నట్టు ఇంజెక్షన్ అయితే చాలా కాస్ట్లీ ఉంది, అఫోర్డ్ చేయలేరు కొంతమంది. సో డ్యూరేషన్ ఎంత ఉండదు సార్, ఎన్ని రోజులు వాడాలి ఇది? సో మీరు ఇప్పుడు నేను అన్నట్టుగా ట్రయల్స్ చెప్పాను కదా, ఈ ఓరియన్ ట్రయల్స్, ఇవన్నీ ట్రయల్స్ ఏంటంటే జనరల్గా పరిశోధన 3 to 5 ఇయర్స్, 3 ఇయర్స్ వరకే జరిగాయి. సో ఈ అంటే నార్మల్గా సంవత్సరానికి 3 ఇంజెక్షన్లు తీసుకుంటే అట్లా నెక్స్ట్ 2 ఇయర్స్ టోటల్ 8 ఇంజెక్షన్స్, 10 ఇంజెక్షన్స్ తీసుకోవడం జరిగింది అంటే ఇయర్స్. సో మన టార్గెట్ మీరు అన్నట్టుగా ఎన్ని రోజులు తీసుకోవాలనేది ఎవరు చెప్పారు, ఇప్పటిదాకా ఏం లేవండి. సో ద హోల్ టార్గెట్ ఈస్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ గోల్. సో గోల్ ఆఫ్ ఎల్డిఎల్ షుడ్ బి less than 55 ఆర్ less than 40, డిపెండింగ్ అపాన్ ద రిస్క్ ఆఫ్ ద పేషెంట్. సో అది ఎంత వరకు కంట్రోల్ ఉంటుందో అని చూసుకుంటూ, సపోజ్ మీరు ఇంజెక్షన్స్ ఆపేశారనుకోండి, మళ్ళీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. ఓకే, మళ్ళీ పెరిగిపోతే మళ్ళీ రిస్క్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో అందుకనే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మన లాంగ్ టర్మ్ కంట్రోల్ చేయడానికే మన ప్రయత్నం. అంతేగాని ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం కంట్రోల్ చేసుకుంటే పేషెంట్ హార్ట్అటాక్ ఆటంకి తగ్గిపోతుంది, కానీ నెక్స్ట్ 1 to 2 ఇయర్స్లో మళ్ళీ ఎల్డిఎల్ పెరిగితే మళ్ళీ రిస్క్ పెరిగిపోతుంది. సో లాంగ్ టర్మ్ కంట్రోల్ ఆఫ్ ద ఎల్డిఎల్ ఇస్ ద గోల్. సో మీరు అన్నట్టు లాంగ్ టర్మ్గా ఇంజెక్షన్స్ వాడాలి, దానివల్ల కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఎంత అనేది ఎవరికి ఇంకా తెలియదు. స్టిల్ స్టడీస్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ దాట్. సో దానికోసం ర్యాండమైజ్ స్టడీస్ గురించి ఇంకా వీఆర్ అవైటింగ్ ఫర్ ద మోర్ రిజల్ట్స్ ఫర్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకొని ఒక 2 టైమ్స్ తర్వాత మళ్ళీ టాబ్లెట్స్ మీదకి షిఫ్ట్ అయ్యే అవకాశం అట్లేమైనా ఉండొచ్చు? సో మీరు అన్నట్టుగా కాస్ట్ ఎఫెక్టివ్నెస్ పరంగా చాలా మంది వాడచ్చు, అంటే మీ స్టాటిన్ థెరపీతో ఎవరైతే కంట్రోల్ కాదో వాళ్ళకే ఇన్సులిన్ ఇస్తాం. అవును సార్, కరెక్టే. ఇప్పుడు మరి సో మీరు అన్నట్టుగా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఒక్కసారి స్టాటిన్ తోటి కంట్రోల్ కానప్పుడు మీరు ఇన్సులిన్ ఇచ్చిన తర్వాతనే కంట్రోల్ అవుతుంది, అప్పుడు more than 70% రిడక్షన్ జరుగుతుంది. అంతే, ఒక అయిన తర్వాత మళ్ళీ మీరు స్విచ్చింగ్ థెరపీ చేశారు, మీరు అన్నట్టుగా మళ్ళీ ఇన్సులిన్ ఆపేసి మళ్ళీ స్టాటిన్ పెద్ద, మళ్ళీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. ఎందుకంటే వీళ్ళంతా హై రిస్క్ పేషెంట్స్. సో లైక్ ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రోలిమియా అనే ఒక ఎంటిటీ ఉంటుంది, అంటే వంశ పారపరంగా వాళ్ళ తాత నుంచి వాళ్ళ కొడుకు వాళ్ళ మనవడికి ఈ కొలెస్ట్రాల్ అనేది వంశపరిపరంగా ఎక్కువ ఉంటుంది, లైక్ ఎల్డిఎల్ more than 400, 450 ఉంటుంది. అలాంటి వాళ్ళకి స్టాటిన్ థెరపీ సరిపోదు. ఓకే, సో ఆ స్టాటిన్ థెరపీ మీరు ఇచ్చినా కానీ ఎల్డిఎల్ గోల్డ్ more than 150, 200 ఉంటుంది.
సో అలాంటి వాళ్ళకి ఈ ఇంక్రీసింగ్ ఇంజెక్షన్స్ వర్క్స్ వెరీ వెల్. సో అలాంటి వాళ్ళకి ఈ స్టడీస్లో కూడా, ఈ ఓరియన్ స్టడీస్లో కూడా ఏదైతే చెప్పానో, ఈ ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రీమియా పేషెంట్స్లోనే ఈ ఇంక్రీసింగ్ ఇచ్చి చూడడం జరిగింది. వాళ్ళ దాంట్లో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెస్ దాన్ 100, లెస్ దాన్ 70 రావడం అనేది జరుగుతుంది. సో అందుకని ఎవ్రీ పేషెంట్ ఇస్ నాట్ అన్ ఇండికేషన్ ఫర్ ఇంక్రీసింగ్. సో ఓన్లీ పేషెంట్స్ హు ఆర్ అట్ వెరీ హై రిస్క్ లైక్ ఎల్డిఎల్ మోర్ దెన్ 400, మీరు ఎప్పుడు విన్నారో లేదు, 400 అనేది చాలా ఎక్కువ. సో దేర్ ఆర్ సమ్ ఆఫ్ మై పేషెంట్స్ హూ హ్యావ్ ఎల్డిఎల్ మోర్ దెన్ 400 అండ్ వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వాళ్ళ వాళ్ళ మదర్కి కూడా బైపాస్ అయింది, వాళ్ళకి వాళ్ళ సన్కి కూడా స్టంట్ వేయడం జరిగింది, అతని కూడా స్ట్రాంగ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. సో ఎవరైతే మల్టిపుల్ స్టంట్స్ వేస్తారో, సో వాళ్ళకి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో అలాంటి హై రిస్క్ కేటగిరీస్కి ఐ థింక్ ఇంక్లిసిన్ వర్క్స్ వండర్ఫుల్. వెరీ ఎంకరేజింగ్ న్యూస్ సార్, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ ఈరోజు మనం చేసాము. నిజంగా ఈ ఇంక్లిసిరన్ అనేది సేఫా కాదా, ఎవరెవరు తీసుకోవాలి, హార్ట్ అటాక్స్ని ఇది ఎలా తగ్గిస్తుంది అని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.